విప్లవ అభినందనాలు అలాగే డిఫరెంట్ ఈవెంట్స్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా వందనాలు తెలుపుతూ మనం ప్రతి ఏదైతే ఇంతకుముందు కూడా మనం బ్రహ్మాండ సన్నిధి అక్కడ మనం ప్రొటెస్ట్ చేస్తూ అక్కడ టెంట్ అన్ని వేయడం జరిగింది సో అక్కడ మనం కూర్చొని మన డిమాండ్స్ ఏరి పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి తీసుకొని అలాగే మన బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న వారినగర్ బ్రాంచ్ దగ్గర కూర్చొని మన డిమాండ్స్ అన్నిటి కూడా మన కొరకే కాదు మనం చేసే సమ్మె మన దేశ ప్రజల కొరకు Stringent measures for recovery of bad loan we demand. We demand, we demand. Stringent measures for recovery of bad loan we demand. We demand, we demand. Criminal action against willful defaulters we demand. We demand, we demand. Criminal action against willful defaulters we demand. We demand, we demand. Adequate recruitment in all cadre we demand. We demand, we demand. Adequate recruitment in all cadre we demand. We demand, we demand. Our demand. Yes, demand. Our demand. Yes, demand. Our demand. Yes, demand. Our struggle. Yes, struggle. Our struggle. Just struggle. We shall fight. We shall fight. Till we succeed, we shall fight. We shall fight. We shall fight. Till we succeed, we shall fight. Avasto. America. Avasto. America. UAPU. Jindabad. 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 UAPU. Jindabad. 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 UAPU. Long live. Long live. Long live. UAPU. Jindabad. 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 Long live. Long live. Long live. Long live, long live. Long live, long live. Badillale, badillale. Karmikala ikeda badillale. Badillale, badillale. Karmikala ikeda badillale. Badillale, badillale. Long live, long live. Privatization of public sector banks we oppose. We oppose, we oppose. Privatization of public sector banks we oppose. We oppose, we oppose. Stringent measures for recovery of bad loans we demand. We demand, we demand. Criminal action against willful defaulters we demand. We demand, we demand. Adequate recruitment all cadre we demand. We demand, we demand. Our demand. Just demand. Our demand. Just demand. Our demand. Jindabad. We have you. Jindabad. 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 We have you. Jindabad. 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 We have you. Jindabad. 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 We have you. Long live, long live. Let us go back to the private and ask for it.
దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెలో భాగంగా 15వ తారీఖు 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు పాల్గొంటున్నారు. అదే భాగంగా ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల యూనియన్ యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ తరపున అన్ని బ్యాంకుల ఉద్యోగులు కలిపి ఇక్కడ 16వ తారీఖు రోజు ఈ రోజు మేము సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మెలో మా డిమాండ్స్ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఆపేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందులు అవుతాయి ముందు ముందు. అలాగే ఎవరైతే ఉద్యోగం చదువుకున్న ఉద్యోగులు ఉంటారో పిల్లలు వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం అనేది కష్టమవుతుంది. దాని రిజర్వేషన్స్ అనేటివి ఉండవు. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని అలాగే సామాన్య ప్రజలకి ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ నుంచి జరిగే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే చేస్తున్నాయి మీ అందరికీ తెలుసు. అలాగే ముందు ముందు ప్రైవేటీకరణ అనేది జరిగితే ఆ సర్వీసులన్నీ కూడా కాస్ట్లీ అయిపోతాయి అంటే ఛార్జీలు ఎక్కువ అవుతాయి. మనం తీసుకునే దాని మీద మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు కానీ తర్వాత లోన్ మీద ఇంట్రెస్ట్ వడ్డీలు కానీ తర్వాత మనం దాచుకున్న సొమ్ము కూడా ఎంతవరకు జాగ్రత్తగా ఉంటుందని కూడా తెలియదు మనకి. సో మీ అందరూ చూస్తున్నారు ఎన్నో ప్రైవేటు బ్యాంకులు ఈ రోజులలో పెట్టి బ్యాంకులు ఎత్తేసిన గోకులలు చాలా ఉన్నాయి. అదే ఏ గవర్నమెంట్ బ్యాంక్ కూడా ఇంతవరకు లాస్ట్లో వచ్చి ఏ జనాలకు కూడా డిపాజిట్ పేమెంట్ చేయకుండా ఉండలేదు. సో ఇది చాలా రాను వీళ్ళన్ని బడాబాబుల చేతులకి వెళ్ళిపోతే మనం సామాన్యుడు సేవింగ్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా వాళ్ళు లోన్ల రూపంలో తీసుకొని ఎగ్గొట్టడం జరుగుతుంది. దాంతోపాటు మన సామాన్యులు అందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి మేమందరూ కోరుకునేది ఏంటంటే ఈ ఉద్యోగుల సమస్యనే కాదు, ఇది సామాన్య ప్రజల సమస్య. రేపు పొద్దున ఉద్యోగులందరితో పాటు సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మేము అందరినీ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ జరిగే సమ్మెకి సపోర్ట్ చేస్తూ అలాగే మా ఉద్యోగులందరి తరఫున కూడా నిలబడి ఈ ప్రైవేటైజేషన్ని ఆపాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జిల్లా అధ్యక్షుడిని యుఎఫ్పియు, ఈరోజు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు నిన్న ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. దేశానికి ఆర్థిక మూల స్తంభాలైన బ్యాంకులు ఈరోజు స్తంభించాయి, ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పలు బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తామని గతంలో తెలిపింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు అందరం సమబాటపడ్డాం. మన జగిత్యాల జిల్లాలో గల 57 ప్రభుత్వ రంగ బ్యాంకులు, దాంట్లో పనిచేస్తున్నటువంటి సుమారు 500 మంది ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది అధికారులు ఈరోజు సమబాట చేపట్టాము. జగిత్యాల జిల్లాలో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఈరోజు స్తంభించింది. నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకి సేవలు అందించేది ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే. ఈరోజు అలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నిర్వీర్యం చేస్తున్నట్టు ఈరోజు చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు మేము సమబాట చేపట్టాము. ఈ సమబాటలో యుఎఫ్బియో అనే ఒక యూనియన్ కింద 9 సంఘాలు, అన్ని బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగులు, ఎస్బీఐ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, అన్ని బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగులు, వాళ్ళ నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ సమ్మెని విజయవంతంగా నిన్న అన్ని చోట్ల చేయడం జరిగింది. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలుపుతూ ఒక శాంతియుత ర్యాలీని చేపడుతున్నాము. ఇదే విధంగా ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించినట్టయితే మేము భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు కూడా పిలుపునిస్తాము. మొత్తం దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థని, ఏటీఎంలని అన్నింటినీ స్తంభింపజేస్తాము. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొల్లాలి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. వీక్షకులందరికీ శుభాభినందనలు. ఈరోజు దేశవ్యాప్తంగా అంటే నిన్న ఇవాళ మార్చి 15, 16 రెండు రోజులు కూడా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సమ్మెకు దిగుతున్నాము. దీనికి గల ముఖ్య కారణాలు ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మరియు ప్రైవేటైజేషన్ బ్యాంకులను ప్రైవేటీకరించడం. ఈ బ్యాంకులను ప్రైవేకరించడం అనేది ఒక ఎట్లాంటి కుంభకోణం అంటే, బడా కార్పొరేట్ వ్యక్తులకు ప్రజల సొమ్ముని దోచిపెట్టడమే. సో దీన్ని ప్రజల పరంగా, ప్రజా ఉద్యమంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇవాళ చూసినట్టయితే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందంటే కావాలని వీక్ చేస్తున్నారు. ఇలా వైజాగ్ స్టీల్ అయితే మాత్రమే, బిఎస్ఎన్ఎల్ అయితే మాత్రమే, బిఎస్ఎన్ఎల్కి 4G లైసెన్స్ ఇవ్వకుండా, వైజాగ్ స్టీల్కి ఐరన్ గన్లు ఇవ్వకుండా కావాలని వీక్ చేసి వాళ్ళను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తారు. అలాగే బ్యాంకులను కూడా ఈరోజు అదే బాట పట్టిస్తారు. కానీ ఇవాళ కార్మికులు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పబ్లిక్ సెంటర్లో కలిపి 70 లక్షల మంది ఉంటారు. రేపు పొద్దున 70 లక్షల మంది కూడా రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఒక 100 సంవత్సరాలు వెనుకపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశ ప్రజలందరూ కూడా బానిసత్వాన్ని జీవించాల్సి వస్తుంది.
సో మీ మళ్ళీ నాకు తెలిసి స్వతంత్రం కోల్పోవాల్సిన టైం వస్తుందేమో బట్ మా స్వతంత్రం కోల్పోతే మాత్రం దేశ ప్రజల స్వతంత్రం కోల్పోతే మాత్రం మళ్ళీ ఆ స్వతంత్రాన్ని సంపాదించడానికి మేము అమరులు అవడానికైనా